హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా జాబ్స్ కెరీర్స్. మరిన్ని జాబ్ నోటిఫికేషన్లు మీరు పొందాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మరిన్ని నోటిఫికేషన్లు పొందుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ కమాండెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు అవకాశం. గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. ఛాలెంజింగ్ కెరీర్, మంచి జీతభత్యాలు. ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ డ్యూటీ పైలట్ సిపిఎల్ ఎస్ఎస్ఏ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కోస్ట్ గార్డ్ అసిస్టెంట్కు సంబంధించిన వివరాలను చూసుకుంటే, భారత తీర ప్రాంత రక్షణంలో కోస్ట్ గార్డ్ పాత్ర కీలకమైంది. కోస్ట్ గార్డ్లో గ్రూప్ ఏ కేటగిరీలో గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు, వీటిని జీడీ పైలట్ అండ్ సిపిఎల్ ఎస్ఎస్ఏ 2018 బ్యాచ్ కింద వీటిని భర్తీ చేస్తారు. దీనిలో పనిచేసే ఉద్యోగులకు మంచి వేతనాలు, ప్రత్యేక అలవెన్స్తో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. పోస్టు పేరు వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్. బ్రాంచ్ల వారికి అర్హతలను చూసుకుంటే, జనరల్ డ్యూటీ పైలట్, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, సాధారణ డిగ్రీ లేదా బిఈ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ స్థాయిలో లేదా 10+2+3 స్కీమ్లో మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులుగా కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలి. దీనికి సంబంధించిన వయసుకు వచ్చేసరికి జనరల్ డ్యూటీ అభ్యర్థులకు 1993 జూలై 1 నుంచి 1997 జూన్ 30 మధ్యలో జన్మించి ఉండాలి. జనరల్ డ్యూటీ పైలట్ అభ్యర్థులు 1993 జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. పైలట్ సిపిఎల్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణతో పాటు డీజీసీఏ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ సిపిఎల్ కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన వయసుకు వచ్చేసరికి 1993 జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. దీనికి సంబంధించిన ఎంపిక వచ్చేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అకాడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత 2 దశల్లో స్టేజ్ 1 స్టేజ్ 2 ఎంపిక ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసరికి ప్రిలిమినరీ సెలక్షన్ ఎగ్జామినేషన్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, కాగ్నిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ ప్రిస్క్రిప్షన్, డిస్కషన్పై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. స్టేజ్ 2కి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్లో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2కు ఫైనల్ సెలక్షన్లకు ఎంపిక చేస్తారు. దీనిలో సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ దశలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. జీడీ పైలట్ పోస్టులకు సిపిఎస్ఎస్ టెస్టుకు డెహ్రాడూన్, అలాగే మైసూరులో నిర్వహిస్తారు. శారీరక ప్రమాణాలు వచ్చేసి జనరల్ డ్యూటీ అభ్యర్థులకు 157 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. అలాగే నెక్స్ట్ పోస్టుకు వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ పైలట్ సిపిఎల్. ఈ పోస్టుకు వచ్చేసరికి కనీసం ఎత్తు 162.5 సెంటీమీటర్లు, గాలి పొడవు కనీసం 99 సెంటీమీటర్లు ఉండాలి. జీతభత్యాలు వచ్చేసి ప్రారంభంలోనే నెలకు 56,100 వరకు జీతం వస్తుంది. అసిస్టెంట్ కమాండెంట్ నుంచి డైరెక్టర్ జనరల్ స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశం. శిక్షణ వచ్చేసి ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ యజమల కేరళలోని జూన్ 2018 నుంచి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు అనేది అప్లై చేసుకోవాలి. వ్యక్తిగత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. పరీక్ష తేదీ వచ్చేసి సమయం, ప్రదేశం తదితర విషయాలన్నింటినీ ఈమెయిల్ ఐడి ద్వారానే తెలియజేస్తారు. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 2 ఈ దరఖాస్తు అనేది ముగుస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింకును నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.